ఈ ట్వీట్ కి మేము స్పందించాం నేను ఇప్పుడు మాట్లాడిన మాటలకి నేను మీకు చెప్పిన సమాధానానికి మీరు గన స్పందించే గుణం ఉంటే మీరు నిజంగా చీము నెత్రుంటే స్పందిస్తారు మీ ఇద్దరు కూడా చెప్తా ఉన్నా మీ ఇద్దరు కూడా కలేజ ఉంటే మగాళ్ళు అయితే రమ్మని అడుగుతా ఉన్నా నాకు చెప్పండి నేను వస్తా మీ నాన్న చేసే యాత్రలో ఎక్కడైనా పాల్గొంటా మీ పాదయాత్రలో కూడా వస్తా కాలనీల నిర్మాణం అవ్వచ్చు లేకపోతే 1,50,00,000 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ఆ అక్క చెల్లి అమ్మని అడుగుదాం మీరేం చేశారు మేమేం చేశాం మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి మా హయాంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి 3 సంవత్సరాల 10 నెలల కాలంలో 2,00,000,00,000 రూపాయలు చీఫ్ మినిస్టర్ బటన్ నొక్కగానే కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్ దరికి చేరిందంటే ఇది పరిపాలన అంటే మీలాగా దోచుకోవటం పంచుకోవటం దాచుకోవటం కాదు ఈ రోజున డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇది మా విధానం మా జగనన్న విధానం దమ్ముంటే నా ఛాలెంజ్ ని స్వీకరించమని చెప్పేసి చంద్రబాబు నాయుడికి వాళ్ళ అబ్బాయి లోకేష్ కి ఛాలెంజ్ చేస్తాం వైనాడ్ కుప్పం ఇదే మా నినాదం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు కుప్పంలో కుప్ప కూలిపోతాడు రాసి పెట్టుకోండి రేపు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో కుప్ప కూలిపోతాడు వాళ్ళ అబ్బాయి ఇంకా ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడో ఎక్కడ పోటీ చేస్తాడో అతనికే తెలియదు అసలు పోటీ చేస్తాడో తెలియదు చేయడం కూడా తెలియని పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం తప్పనిసరిగా కుప్పంలో ఓడిస్తాం ఈ లోకేష్ ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తరిమి తరిమి కొట్టడం ఖాయం తాటాకు చప్పుళ్ళకి భయపడే రకాలు కాదు మా నాయకుడు ఒక దమ్మున్న నాయకుడు ఒక ధైర్యం ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు లాగా దొడ్డిదారిన చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటుతో చంద్రబాబు నాయుడు లాగా నయ వంచనతో వచ్చిన లీడర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు జనం మెచ్చి ఆ సీట్లో కూర్చున్న నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మామ సీట్లు లాక్కున్నట్టు మేము ఎవరి సీట్లు లాక్కోరా ప్రజల మనసుల్లో నుంచి ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రిగా ఆ పీఠం ఎక్కాడు మేము ఎవ్వరికి భయపడం ఈ రాష్ట్రంలో ఎన్నికలు 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది 151 స్థానాలకు పైచిలుకు స్థానాలే మళ్ళీ గెలవబోతా ఉన్నాం పొత్తులు పొరలాటాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మరి దమ్ముంటే మొన్న ఇప్పుడు చెప్తా ఉన్నాడు 175 స్థానాల్లో ఓడిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమైనా చంద్రబాబు నాయుడు 175 స్థానాల్లో మమ్మల్ని ఓడిస్తానంటున్నావు కదా 175 స్థానాల్లో అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ ఈ చంద్రబాబు నాయుడుకుందా